డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఓదూరు గ్రామంలో పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభించిన అధికారులు 1798 మంది ఓటర్లకు గాను 10 పోలింగ్ కేంద్రాల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకేందుకు అధికారులు అన్నీ చేశామని తెలియజేశారు. ఓదూరు గ్రామ సర్పంచ్ బొంగా మేరీ అనారోగ్యంతో మృతి చెందడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం పరిశీలించారు. మధ్యాహ్నం 1 గంటకు 55% పోలింగ్ నమోదైనట్లు రామచంద్రపురం సీఐ దుర్గారావు తెలియజేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు రామచంద్రపురం డీఎస్పీ ప్రసాద్ పర్యవేక్షణలో రామచంద్రపురం సీఐ దుర్గారావు ఎస్ఐడి సురేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. 19-23 తేదీ అనగా ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిమిత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు సిఎస్ శ్రీధర్ ఐపీఎస్ గారు ఉత్తర్వుపై రామచంద్రపురం డిఎస్పీ గారు శ్రీ టిఎస్ఆర్కే ప్రసాద్ గారు ఆదేశాల మీద ఇక్కడ మేము రామచంద్రపురం సర్కిల్లో ఉన్న ఓదూరు గ్రామంలో బందోబస్తు నిమిత్తం వచ్చాం. నేను ఒక ఇన్స్పెక్టర్ని, నాతో పాటుగా ఒక ఎస్ఐఆర్ స్టాటిక్ పోస్ట్, 5 ఎస్ఐఆర్ స్టాటిక్ ఉన్నారు. 5 లొకేషన్స్లో ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్లో 10 వార్డులుగా ఓటింగ్ జరుగుతుందండి. 1798 ఓటింగ్ ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలో పాత అభ్యర్థి అయినటువంటి సర్పంచ్ గారు అనారోగ్యంతో మరణించారు. దాని నిమిత్తం ఎలక్షన్ జరుగుతుంది. ఉదయం 7 గంటల ఎలక్షన్ ఓటింగ్ స్టార్ట్ అయిందండి. 12 గంటల ప్రెషర్ టైం అయింది. సుమారు 50% ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు రెవెన్యూ కూడా చూస్తుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి కౌంటింగ్ ముగిసిన తర్వాత అభ్యర్థిని గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇప్పటివరకు ఈ ఎలక్షన్ ఓదూరు గ్రామము, జూపాడు గ్రామంలో జరిగిన ఎలక్షన్ కూడా ప్రశాంతంగా సాగింది. ఓటర్లు తన తోటుగానే ప్రశాంతంగా ఉపయోగించుకున్నారు, వినియోగించుకున్నారు.